కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధ్వంసం 15 సంవత్సరాలకు సరిపోయే విధ్వంసాన్ని చేసి 1000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏకమై మీ బిడ్డను మీ సోదరుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసి ఇవాళ బిఆర్ఎస్ పార్టీని బొందబెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చిండ్రు. అందుకే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, సంగం బండ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లచ్చిందేవిపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాలేదంటే ఆనాడు మనం చెప్పుకునే అవకాశం ఉండే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకులు తెలంగాణను ఎడారిగా చేర్చిండ్రు, పడావు పెట్టిండ్రు అని. కానీ 2009లో కరీంనగర్ వదిలి పాలమూరుకు వలస వచ్చిన చంద్రశేఖర్ రావును పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా మన భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు మనం పంపిస్తే ఎంపీ అయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉమ్మడి పాలకుల కంటే ఎక్కువ ద్రోహం చేసిండు, తీరని అన్యాయం చేసిండు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలైనా మన ప్రాజెక్టులు ఎక్కడు అక్కడే ఉన్నాయి, మన పాలమూరు వలసల బతుకులో మార్పు రాలేదు, మన జీవితాలలో వెలుగు తేలేదు. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నల్లమలలో పుట్టిన నేను, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను మీ సోదరుడుగా, ఒక జడ్పీటీసీగా, ఆనాడు ఎమ్మెల్సీగా ఈ షాద్ నగర్ అండగా నిలబడి అత్యధికంగా ఓట్లిచ్చి మీరందరూ కష్టపడి బలపరిచి శాసనమండలి సభ్యుని చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 4 కోట్ల ప్రజల యొక్క బాధ్యత ఇవాళ మీ బిడ్డగా నేను తీసుకున్నా. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఊరన్న తర్వాత అంతా మంచోళ్ళే ఉండరు, ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు ఊరుని ఏదో ఒకటి చెయ్యాలని. ఇవాళ గట్లనే కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీని చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది, కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది డికే అర్ణమ్మను. ఇవాళ డికే అర్ణమ్మ పేరును ఎవరైనా గుర్తుపడుతుండ్రంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ. నమ్మిన పార్టీని మోసిన కార్యకర్తలను అన్యాయం చేసి శత్రువు పక్కన చేరి ఇవాళ కాంగ్రెస్ను ఓడిస్తా, రేవంత్ రెడ్డిని పడగొడతా అని బయలుదేరింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ పాలమూరు బిడ్డ 70 ఏళ్ల తర్వాత మీ అభిమానంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అర్ణమ్మ పొట్లో కత్తి పట్టుకొని ఇవాళ వెన్నుపోటు పడిస్తా, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా అంటే మీరు చూసుకుంటూ ఉంటారా అని మిమ్మల్ని అందరు నేను అడుగుతున్నా. ఇవాళ నేను అనుకున్నా రోజు ఈ జిల్లాలో నేను తిరుగుతూ ఈ పదవి కోసం, ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం, నిరుద్యోగ యువకుల సమస్య కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం రాత్రి పగళ్ళు అహర్నిశలు నేను కష్టపడుతుంటే ఇవాళ ఈ జిల్లాకు నరేంద్ర మోడీ భారత ప్రధాని వచ్చిండు. నేను అనుకున్నా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా మన ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్తాడనుకున్నా. డికే అర్ణమ్మ పట్టుబట్టైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తాడనుకున్నా.